ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలు నేడలా మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. యేసుక్రీస్తు నామంలో మరి అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము దేవుని యొక్క వాక్య సందేశం నిమిత్తము కీర్తన గ్రంథంలో నుంచి 100వ అధ్యాయము చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి.
కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించి విరిచి మనందరికీ వడ్డించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో దేవ ఈ దినమున ప్రభువ, ఇదిగో తండ్రి మీ ప్రజలతో మీరు మాట్లాడండి. దినబడుతున్నటువంటి దీనదాసుని బలపరిచి మాతో మా అందరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ధ్యానాంశంలో నుండి ఆ 3-4 వచనాలు మరలా మనం చదువుకుంటాము. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పులను చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. దేవుని నామానికి స్తోత్రములు. ఆ 100 కీర్తనలో రాయబడిన రీతిగా ఈరోజు మన అంశం పేరు ఏ కానుక దేవునికి ఇష్టం. ఆ యొక్క 100 కీర్తనలు రాయబడింది కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఇంతకీ దేవునికి ఇష్టమైనటువంటి కానుక. మనం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు కృతజ్ఞత అర్పణలు అర్పించుచు. ఈరోజు మానవుని జీవితంలో దేవుని ఇష్టపడేది హృదయపూర్వకమైనటువంటి అర్పణ. దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు నీ జీవితంలో దేవుడు ఏది చేశాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అర్పణలతో హృదయంలో ఆ కృతజ్ఞత భావంతో దేవుని మందిరానికి రావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే కీర్తన 50 కీర్తన 14 వచనంలో ఈ రీతిగా రాయబడింది. కీర్తనల గ్రంథం 50 కీర్తన 14 వచనంలో దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవుని స్తుతించేటువంటి ప్రతి వ్యక్తి దేవునికి తన మొక్కుబడి చెల్లిస్తాడు. కాబట్టి దేవునికి ఏ మొక్కుబడి ఇష్టం, ఏ యొక్క కానుక ఇష్టం, దేవుడికి మా దేవుడు చేసినటువంటి ప్రతి మేలు, దేవుడు మనందరి జీవితంలో ఎన్నో మేళ్ళు, మనం బ్రతుకుండా ఉండడమే గొప్ప మేలు. కాబట్టి కొంతమందిని దేవుడు మరణ పడకల నుండి పైకి లేపుతాడు, కొంతమందిని దేవుడు అనారోగ్య పరిస్థితుల నుండి పైకి లేపుతాడు, కొంతమంది దేవుడు ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు రక్షించుకుంటాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలంటే మన పూర్వస్థితి మనం మర్చిపోనప్పుడు దేవుడికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రాయబడుతుంది మొక్కుబడులు చెల్లించుము. హన్నా కూడా దేవుని మందిరంలో ఒక మొక్కుబడి చేసుకుంది. ప్రభా, నువ్వు ఒక మగపిల్లవాడిని నాకు ఇస్తే వాడిని నీ సన్నిధిలో తిరిగి నేను అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది, మొక్కుబడి చెల్లించింది. కాబట్టి హృదయంలోంచి వచ్చేటువంటి అర్పణ దేవునికి ఇష్టము. ఇంతకీ దేవునికి హృదయాంతరంగంలోనే మనం స్తుతించేటువంటి స్తుతులేనా, లేకపోతే భౌతికంగా ఏదైనా దేవుడు కోరుకుంటున్నాడంటే భౌతికమైన అర్పణ కూడా దేవునికి ఇష్టం. అందుకే దేవుని యొక్క లేఖనాలు రాయబడుతుంది. లేవీ కాండం 7:12 వచనంలో ఈ రీతిగా రాయబడింది ఏవి మనం దేవునికి అర్పించాలి. లేవీ కాండం 7:12 వచనంలో వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనునైన పిండి వంటలను, నూనె పూసినవి పొంగనునైన పలచిని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాటలతో ఆయన స్తుతిస్తాం, చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటాం. అయితే కేవలము హృదయపూర్వక అర్పణలే కాదు, క్రియారూపమైనటువంటి అర్పణలు కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే మొక్కుకున్నావో, అన్నా మొక్కుకుంది దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేదు, మొక్కుబడి దేవునికి చెల్లించింది. అలాగే యెఫ్తా మొక్కుకున్నాడు, నేను యుద్ధంలో తిరిగి వస్తే ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని అర్పిస్తానన్నాడు. తన కుమార్తె వచ్చింది, ఆమెను అర్పించడానికి ఇష్టపడ్డాడు, అర్పించాడు. కాబట్టి నువ్వు మొక్కుకుంటే తిరిగి దేవునికి దాన్ని చెల్లించాలి. ఒకవేళ మొక్కుకొని చెల్లించకపోతే అలా మొక్కుకొని ఉండకపోవడమే మంచిదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది కేవలం హృదయంలో నుంచి అర్పణే కాదు, ఆ క్రియారూపమైనటువంటి అర్పణ కూడా దేవునికి అర్పించాలి. అందుకే హెబ్రీ పత్రిలో ఉంది జిక్ఫా ఫలం 13:15 వచనంలో ఉంది నీ జిక్ఫా ఫలం దేవునికి అర్పించాలి. జిక్ఫా అంటే నాలుక, నోటిలో ఉండి వచ్చేటువంటి స్తుతులు. మన పెదవులైన ఎడ్లు ప్రభువు ఇష్టపడతాడు. కాబట్టి స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనాడు. కాబట్టి ఆ దేవుడు నీ హృదయ అర్పణలతో పాటి క్రియారూపకమైనటువంటి అర్పణలు కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆది కాండం 4:4 వచ్చిన చివరి భాగంలో యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను.
దేవుడికి కావాల్సింది చాలామంది అనుకుంటారు. నేను చర్చికి పోకపోయినా 1 లక్ష రూపాయలు దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడని, నేను మందిరానికి వెళ్ళపోయినా మందిరంలో ఉన్నటువంటి వస్తువుల్ని సమకూరిస్తే దేవుడు సంతోషిస్తాడని. కానీ ఏబేలు ఆదికాండంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుడికి కావలసింది 1 లక్ష రూపాయల బహుమతి కాదు, దేవుడికి కావలసింది చర్చికి సంబంధించినటువంటి వస్తువులు కాదు, దేవుడికి కావలసింది మొదట నువ్వు నేనే. దేవుని నామానికి స్తోత్రం. దేవుడికి ఏదైనా అర్పణ కావాలి అంటే, ఏదైనా విలువైన కానుక ఉంది అంటే అది నిన్నే అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఏబేలును చెప్తున్నాడు, ఏబేలును మొదట కోరుకున్నాడు, తర్వాత తన అర్పణను లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవుడికి కానుకగా ఇవ్వాల్సింది 1 లక్ష రూపాయలు కానుక ఇవ్వడం మంచిదే, లేకపోతే మందిరానికి అన్నీ నువ్వు సమకూర్చడం మంచిదే. అందుకన్నా ముందు నువ్వే దేవునికి కానుకగా ఉండాలని, నువ్వే దేవుని మందిరంలో ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఏబేలు అనుకున్నాడు, నా దేవుడు ఘనమైన దేవుడు, కాబట్టి ఘనమైన దేవుని ఘనపరచాలంటే నేను శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని తన హృదయ అర్పణతో పాటి తన యొక్క గొర్రెల మందల్లో శ్రేష్టమైన దాన్ని దేవుని కొరకు తీసుకొని వచ్చాడు, దేవునికి సమర్పించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనము మన వీధి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ఆయన స్థాయికి తగ్గట్టు మనం కానుకలు తీసుకొని వెళ్తాం. కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకి స్థాయికి తగ్గట్టు తీసుకొని వెళ్తాం. అలాగే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన స్థాయికి దగ్గర తీసుకొని వెళ్తాం. అంటే ఒక్కొక్క వాళ్ళకు ఉన్నటువంటి హోదాను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం వాళ్ళని గణపరుస్తున్నాము. మరి దేవుడు ఎంత ఘనమైన దేవుడు, ఎంత విలువైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆయన స్తుతించడానికి అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమిచ్చి నువ్వు నన్ను సంతోషపరచగలవు, ఏమిస్తే నేను ఆనందిస్తాను. దేవునికి మొదటగా ఇచ్చి ఆయన్ని సంతోషపరచగలవాడెవడు? అయితే దేవుడు మన యొక్క హృదయ అర్పణలు మొదటిగా కోరుకుంటున్నాడు, మనల్నే మొదటిగా కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది ఆ బైబిల్లో సెలవివ్వబడింది, ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు అర్పణ తీసుకొని వస్తే, ఒకవేళ అర్పణ తీసుకొని వచ్చినప్పుడు నీకు ఎవరి మీదనటువంటి మనస్సు కష్టం ఉంటే ఆ అర్పణ ఏం చేయాలంటే అక్కడ విడిచిపెట్టి మొదట వాళ్ళతో సమాధాన పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. కాబట్టి నీతో పాటు నీ అర్పణను దేవుడు స్వీకరించాలంటే నువ్వు ఎవరితో కూడా అసమాధానం కలిగి ఉండకూడదు. ఒకవేళ అసమాధానం కలిగి ఉంటే, ఒకవేళ నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉందని తెలుసుకున్నట్లయితే మొదట వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి నీ బలి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అర్పణలే దేవుడు అంగీకరిస్తారు. అలాగే చాలామంది పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది దశంభాగం దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కొత్త నిబంధనలో చెప్పబడింది దేవుడు వద్దిలిన కొలది మందిరానికి తీసుకురమ్మని. మన ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 ప్లేట్లు ఉంటాయి, 10 మంది ఉంటే 10 మందికి 20 రకాల బట్టలు ఉంటాయి, అలాగే 10 మంది ఉంటే 10 మందికి రకరకాలైనటువంటి అన్నీ వేరువేరుగా వస్తువులు ఉంటాయి. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కానుకతో రావాలి, వట్టి చేతులతో రాకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది దశంభాగాలు వేయకుండా దశంభాగాలు లేవని చెప్పేటువంటి ఆ తెగలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే లూకాస్వాతలో ఒక మాట, మత్తయిస్వాతలో ఒక మాట చెప్పబడింది, నీవన్నిటిలో కూడా అర్పిస్తున్నావు, అయితే ఆ యొక్క దశంభాగంతో పాటి కనికరాన్ని కూడా, విశ్వాసాన్ని కూడా ప్రేమించాలి, ఇవి కలిగి ఉండాలి, అవి కూడా చేయమని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి దాంట్లో చందా అని చెప్పకూడదు, కానీ కానుక అని చెప్పాలి. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాంట్లో నుంచి కృతజ్ఞతగా దేవునికి ఇస్తున్నామో తప్ప దేవుడికి చందయడం లేదు. దేవుడు ఏమి అడుక్కునే దేవుడు కాదు మన దేవుడు, మన దేవుడు శ్రీమంతుడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఏ పాస్ట్ అయితే, ఏ సంఘం అయితే నిన్ను ఆత్మీయంగా వర్ధిల్లిస్తున్నాడో, ఏ సంఘములు అయితే నువ్వు ఆత్మీయంగా ఫలిస్తున్నావో, ఏ సంఘం అయితే నువ్వు దేవుని యొక్క ఎదుగుదలలో ఎదుగుతున్నావో ఆ సంఘంలోనే దశంభాగం ఇవ్వాలి. చాలామంది టైత్ని 10వ భాగాన్ని 10 భాగాలు చేసి అందరికీ పంచుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అలా సెలవీయడం లేదు. మలాకీ గ్రంథంలో చెప్పబడింది, నీ యొక్క నా మందిర ఆవరణంలో ఆ మందిర ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిరానికి తీసుకురా.
కాబట్టి దేవుని యొక్క మందిరానికి నువ్వు పదో భాగమో, నిన్ను ఎక్కడైతే దేవుడు నిన్ను అభివృద్ధి పొందించాడో, ఏ స్థానిక సంఘంలో నువ్వు వర్ధిల్లుతున్నావో ఆ సంఘ కాపరి, ఆ సంఘంలో నీ దశం భాగం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రములు. కాబట్టి నీకు బర్త్డే అయితే స్థానిక సంఘ పాస్టర్ని పిలుస్తున్నాం, ఒకవేళ అనారోగ్యమైతే స్థానిక సంఘ పాస్టర్ని పిలుచుకుంటున్నాం, ఒకవేళ మరణమైతే ఆయనే నిన్ను పుడ్చాలని పిలుచుకుంటున్నాం. మరి దశం భాగము 10 మంది 10 రకాలుగా 10 దగ్గరలకు పంపిస్తే మరి స్థానిక సంఘ పాస్టరు ఎలాగా దేవుని కార్యాలు జరిగించగలడు? కాబట్టి మన దశం భాగము నువ్వు ఎక్కడ వర్ధిల్లుతున్నావో ఆ సంఘానికి చేరాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఒక ఆల్ నైట్ పేరుకు వెళ్ళాను, ఆల్ నైట్ అని చెప్పారు, కానీ కొద్ది టైమే మందిరంలో గడుపుతూ ఉన్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేస్తే అది ఒకవేళ ఆల్ నైట్ ప్రేయర్ అనొచ్చేమో, కానీ కొద్ది గంటలు చేసి ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పుకుంటున్నారు. అయితే నేను ఆ ప్రేయర్కి వెళ్ళిన తర్వాత ఆ 12 గంటల తర్వాత ఆ పాస్టర్ గారు కానుకలు పట్టించారు, అర్ధరాత్రి పూట కానుకలు. ఆల్ నైట్ ప్రేయర్లో కూడా విశ్వాసం వదలనటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తామంటే పక్కన సంచి పట్టుకొని నిలబడేటువంటి బ్రదర్స్, ఒకవేళ పేద వ్యక్తి వస్తాడు కానుక లేకుండా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆ కానుకలు వేసే వాళ్ళని చూసి ఆ పేద వ్యక్తి, నా దగ్గర ధనం లేదు పాస్టర్ గారితో నేను ప్రార్థన చేపించుకోలేనని అనారోగ్యంగా తిరిగి వెళ్ళిపోతే, ఒకవేళ దురాత్మ క్రియలతో తిరిగి వెళ్ళిపోతే ఆ ఆత్మకు ఉత్తరవాది నువ్వే అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కానుకలు పట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో సేవకులు ఉండకూడదని మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ఈరోజు ఎంతోమంది రోడ్ల మీద దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు, ఎంతోమంది బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. అలా చేయడము చాలా పొరపాటని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని జనులు దేవుని నామానికి దూషణ తీసుకొని వస్తున్నారని అవమానిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అడుక్కునే వాళ్ళని చెప్తున్నారు, నిజంగా మనం అడుక్కునే వాళ్ళం కాదు, మనం శ్రీమంతుని పిల్లలం. అందుకే నేను చెప్పాను వాళ్ళకి, ఇలా మీరు అందరిని అడిగి పేద ప్రజలకి పంచడం కంటే మీరు కష్టపడి పనిచేయండి, ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి పేదవాళ్ళకి పంచండి, అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఏది ఇచ్చాడో దేవుడు దాన్ని స్థానిక సంఘంలో ఇవ్వు, దేవుని దశంభాగముగా ఇవ్వు, అలాగే నీ కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతే తప్ప అడుక్కునే వాళ్ళంగా ఉండకూడదు. మీటింగ్లు పెట్టి చాలామంది కానుకలు పడుతూ ఉన్నారు. మీటింగ్ పెట్టుకుంది కానుకలు పట్టుకోవడానికి కాదు, ఎందుకంటే మీటింగ్ పెట్టింది అన్ని జిల్లాల మార్పు కొరకు. మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనల్ని మనల్ని చూపించుకోవడానికి కాదు. చాలామంది మీటింగ్లో యేసు ప్రభు కనిపించడం లేదు, వీళ్ళు కనిపిస్తున్నారో తప్ప ఆయన కనిపించడం లేదు. ఆయన కనిపించాలంటే నువ్వు కనిపించకూడదు, నువ్వు కనిపిస్తున్నావంటే ఆయన కనిపించడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మీటింగ్లు పెట్టుకోవాలంటే బైబిల్ చెప్తుంది, దేవాలయం కట్టుకోవాలంటే ముందు నువ్వు ఆ దేవాలయానికి అయ్యే ఖర్చు ఎంత, రాబడెంత ఉందో లేదో ముందు నువ్వు చూసుకొని దేవాలయం కట్టాలి. నువ్వు మీటింగ్ పెడుతున్నావంటే ధనం నీ చేతిలో ఉంటే మీటింగ్ పెట్టు, అంతే తప్ప ప్రజల్ని మీటింగ్ పెట్టి ధనాన్ని కలెక్ట్ చేసేటువంటి మీటింగ్లు మనం పెట్టనవసరం లేదు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే టీవీలో మెసేజ్ చెప్పాలంటే నీ దగ్గర ధనం ఉంటే టీవీలో మెసేజ్ చెప్పు, అంతే తప్ప అకౌంట్ నెంబర్లు వేసి అందరికీ సువార్త ప్రకటిస్తాం, మీరందరూ నాకు సహాయం చేయమని మనుషులను అడుక్కునే స్థితిలో సేవకులను దేవుడు పెట్టలేదు. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వాళ్లే మనుషులను అడగరు. ఎవరైతే మనుషుల దగ్గర బెగ్ చేస్తున్నారో దేవుని దగ్గర ఎన్నడూ అడిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. నువ్వు ఏది చేయాలన్నా దేవుని దగ్గర అడుగు. ఏలియా పైనుండి అగ్ని దిగాలంటే మనుషుల సహాయం కోరుకోలేదు, మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని ప్రార్థన చేశాడు, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవుని గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఏలియాకు భోజనం కావాలంటే ఎవరింటికో జోలి పట్టుకొని పోలేదు, ప్రార్థన చేశాడు, దేవుడు కాకోలానికి ఆజ్ఞాపించాడు. కాబట్టి మన దేవుడు శ్రీమంతుడు, అడుక్కునేవాడు కాదు. నిన్ను దేవుడు అడుక్కునే వ్యక్తిగా పెట్టలేదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. మనల్ని దేవుడు శ్రీమంతుడిగా చేసి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఎంతోమంది నీకు సహాయం చేసే వాళ్ళని దేవుడే పంపిస్తాడు. అందుకే దేవుని గురించి రాయబడింది, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. అది నువ్వు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీకు ఏది సహాయమో, నువ్వెక్కడ నిలబడాలో, నువ్వెక్కడ దేవుని వాక్యం ప్రకటించాలో, నీకు ఏ సంఘం కావాలో, ఎక్కడ నిలబడాలో సమస్తం దేవుడు ఇవ్వగలడు. దేవుని నామానికి స్తోత్రములు. అందుకే దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, కానుక పెట్టిన దేవుడే ఏర్పాటు చేశాడు పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి సంఘంలో కానుక పెట్టే
ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి ఆశీర్దింపబడాలి. దేవుడే చెప్పాడు వట్టి చేతులతో మీరు ఎవరు నా సంఘంలో కనిపించకూడదని. అలాగే మోషేతో చెప్పాడు ఉదయపూర్వకంగా అర్పించే వాటిని నువ్వు తీసుకోమని చెప్పాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళే తీసుకొని వస్తారు. ఇంకొక దగ్గర రాయబడింది సంఘానికి వచ్చే కానుకలు ఎక్కువైపోయి మోషే వాళ్ళు చెప్పారు ఇంక వద్దు ఎవరు కానుకలు తీసుకురావద్దని. వాళ్ళందరూ అడుక్కునే స్థితిలో ఉండలేరు. దేవుని అట సాగిలి పడేటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ఇంకా ఏదైతే దేవుడు అంగీకరించాడు కాబట్టి నువ్వు కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తానని చెప్పాడు. సోమరి గుండె వాళ్ళని దేవుడు ఆస్వాదించాడు. నువ్వు ఏ పని చేసినా దేవుడు ఆ పనిలో నిన్ను దీవిస్తాడు. అయితే దేవునికి కానుకగా ఏది ఇవ్వకూడదు అంటే కుక్క సొమ్మును తీసుకురాకూడదు. అంటే కుక్క అంటే నిజంగా కుక్క కాదు, అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా పేద ప్రజల్ని మోసం చేసి సంపాదించేది ఏది కూడా కానుకలు పెట్టలో వేయకూడదు. అలా వేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. పడుపు సొమ్ముని తీసుకురాకూడదు. వ్యభిచారంతో రికార్డ్ డ్యాన్సులతో ఇంకా ఏవేవో పాప పనులు ఉన్నాయి వాటన్నిటితో సంపాదించేటువంటి ధనాన్ని కానుక పెట్టలేస్తే దేవుడు అంగీకరించాడు. మూడవదిగా రక్త క్రయధనం. అందుకే యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించిన తర్వాత 30 వెండి నాణేలు తీసుకుపోయి పచ్చ అతను నేను నీతిమంతుని అప్పగించానని అవి దేవాలయంలో పడేశాడు. అక్కడున్నటువంటి మత పెద్దలు వాటిని కానుక పెట్టలు వేయలేదు. ఎందుకంటే అవి రక్త క్రయధనమైనటువంటి ధనం. నువ్వు హత్యల కొరకు ఇంకా దుర్మార్గపు కార్యాలు చేసి సంపాదించే వాటిని మందిరంలో నేను కానుకగా ఇస్తాను, వడ్డీలకి ఇచ్చి వాటిని సంపాదించి అవన్నీ నేను దేవుని మందిరానికి ఇస్తానంటే దేవుడు నీ అర్పణ అంగీకరించాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు కావాల్సింది నువ్వు నేనే. నువ్వు పవిత్రంగా కానుకగా దేవుడికి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. దేవుడే మన అందరి కొడుకు పరలోకం నుండి రిక్తుడుగా వచ్చాడు. ఆయన ఏం తీసుకురాలేదు పరలోకం నుంచి, ధనాల్ని తీసుకురాలేదు, కానీ మనందరి కొరకు రిక్తుడిగా సామాన్యుడిగా జన్మించి అందరికీ సువార్త ప్రకటించి పరలోక రాజ్యం ఏదో తెలియజేసి ఆయన మనందరి కొరకు బలిగా సిలువ మీద అర్పణగా అర్పించబడ్డాడు. అందుకే పౌలు గారు చెప్తున్న ప్రభువు కొరకు నేను పానార్పణగా పోయబడుతున్నాను. కాబట్టి దేవుని కోసం నిలబడిన నువ్వు నేను కానుకల కోసం పరిగెత్తేవాళ్ళంగా ఉండకూడదు, ధనవంతుల దగ్గర పరిగెత్తే వాళ్ళ దగ్గర ఉండకూడదు. అందుకే వాక్యం చెప్తుంది భూమి మీదకి వచ్చేటప్పుడు నువ్వు ఏది తీసుకురాలేదు, భూమి మీద నుంచి వెళ్ళేటప్పుడు ఏది తీసుకుని వెళ్ళడం లేదు, నువ్వు సంపాదించుకున్నవన్నీ కూడా ఇక్కడే విడిచిపెడతావు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళవు, వచ్చేటప్పుడు ఏది తీసుకురావు, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి చెందు. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి చెందే జీవితం దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు బలిగా మనందరి కొరకు మారాడు. క్రీస్తు పత్రికగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఉంటామా మనందరం క్రీస్తు పత్రికగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకే దేవునికి ఇష్టమైన కానుక హృదయపూర్వకమైనటువంటి అర్పణ. దేవునికి ఇష్టమైన కానుక నువ్వే. ఏబేలుతో చెప్పాడు ఏబేలును ఏబేలు అర్పణ నేను అంగీకరించాను. మనం ఏమనుకుంటున్నామంటే నా అర్పణ ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తాను, నేను ఇచ్చే కానుకలు దేవుణ్ణి సంతోషపరుస్తాయి, నేను చేసే ఆ ప్రతి పని దేవుణ్ణి సంతోషపరుస్తుందని మనం అనుకుంటున్నాము. కానీ దేవునికి ఇష్టమైంది నువ్వు నేను యథార్థ హృదయంతో ప్రభువుని ఆరాధించడం, నువ్వు నేను నీతి కలిగి నీతి అయినటువంటి పనులు చేసి ప్రభువుని ఆరాధించడం. నీకు 100 రూపాయలు ఇచ్చినా వస్తే 10 రూపాయలు దశమభాగమే దేవుడు సంతోషిస్తాడు. వడ్డీలకి ఇచ్చి వేలు వేలిస్తే దేవుడు ఆనందించాడు. పాపాలు చేసి తప్పులు చేసి మందిరానికి వస్తే దేవుడు సంతోషించాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. చివరి ఒక మాట చదువుకుంటాము. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, బాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు నీ కొరకు నా కొరకు శాలరీ ఇవ్వడానికి వస్తున్నారు. నువ్వెంత పరిశుద్ధంగా జీవించావో, ఎంత నీతిగా జీవించావో, దేవుని కొరకు ఎంతగా పానార్పణంగా పోయబడ్డావో, దేవుని కొరకు ఎంత కానుకగా దేవునికి నువ్వు సమర్పించబడ్డావో, ఎంత కొరకు దేవుని కొరకు ఎన్ని ఇబ్బందులు పడి బ్రతుకుతున్నావో, ఎంత దారిద్ర్యం అనుభవిస్తున్నావో, వాటన్నిటిని బట్టి దేవుడు నీకు జీతం ఇవ్వబడుతున్నాడు. కాబట్టి అన్యాయాన్ని అక్రమాన్ని అలాగే దేవునికి మనం ఏదో ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకోకూడదు. దేవునికి నువ్వే కానుకగా కావాలి. దేవుడికి కానుక ఎలా ఇస్తామో, మనుషులకైతే వాళ్ళ స్థాయిని బట్టి కానుక ఇస్తున్నాము, మరి దేవునికి ఎలా కానుక ఇవ్వగలమో. ఎంగిలి టీ మనం తాగడానికి ఇష్టపడం, ఎంగిలి భోజనాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడం, మరి పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తే తీసుకుంటాడా? దేవుడికి పాడైపోయిన జీవితాన్ని ఎలా ఇవ్వగలమో. అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు పాడైపోయావా, నా దగ్గరికి రా, నా రక్తం నిన్ను పవిత్రంగా చేస్తుంది.
కాబట్టి యేసు ప్రభు దగ్గరికి నువ్వు నేను వస్తే పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆయన నిన్ను కానుకగా తీసుకుంటాడు. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దశింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దశింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో. దేవునామానికి స్తోత్రం. ఆయన శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక గొప్ప దైవజనులు ఈ యొక్క కీర్తన రాశారు. కానుక ఎవరో కాదు, మనం అర్పించేటువంటి అర్పణల కంటే ముందు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. రాహాబ్ అనే వేశ్య ఆమె కానుకగా ఉండాలని కోరుకోలేదు, కానీ దేవుడే ఆమెను కోరుకున్నాడు. ఆమె కానుకగా ఉండడమే కాదు, ఆమె ఇంటి వారిని కూడా కానుకగా దేవునికి అర్పించింది. కాబట్టి ఆ యొక్క ఎరుకో ఆ పట్టణంలో ఎంతోమంది మరణించినప్పటికీ కేవలం రాహాబ్ చేసినటువంటి ఒక గొప్ప కార్యం, ఆమె తన దేవుని గురించి వినింది, ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన దూతలను రక్షించి కాపాడింది. కనుకనే కేవలం ఆమె వల్లనే ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు, వాళ్ళు కూడా దేవునికి కానుకలుగా సమర్పించబడ్డారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఈరోజు నువ్వు రక్షింపబడితే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నువ్వు దేవునికి కానుకగా అర్పించబడితే నిన్ను బట్టి దేవుడు నీ ఇంటి వాళ్ళందరినీ ఆయన కానుకలుగా చేసుకుంటాడు. కాబట్టి దేవుడికి ఇష్టమైన కానుక మనం అర్పించేటువంటి అర్పణల కంటే ముందు మనమే దేవునికి కానుకగా సమర్పించబడాలి. మనమే క్రీస్తు పత్రికలుగా ఉండాలి. మనమే దేవునికి పానార్పణంగా పోయబడేటువంటి దేవుని యొక్క కానుకలుగా ఉండాలి. అవి అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి అలా ఉండేటువంటి కానుకలుగా ప్రభు మనందరినీ మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతుడగు దేవ, మీకు వందనాలు స్తుతులు తెలియస్తున్నాము ప్రభా. నిజంగా మేము కానుకలంటే మా యొక్క భౌతిక సంబంధమైన వాటినిచ్చి మిమ్మల్ని సంతోషపెట్టాలనుకుంటున్నాం ప్రభా. లక్షలు వేలు అయా కోట్లు ఇస్తే ప్రభా అవి మిమ్మల్ని సంతోషపరచలేవు, కానీ ముందుగా మమ్మల్ని మీరు కోరుకున్నాడు. ఏ బేల్ అర్పణను నేను కోరుకున్నానని చెప్పారు ప్రభా. మీకు స్తోత్రాలు. అయా మా హృదయాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. మేమే కానుకగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభా, ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. అందుకే మేము కానుకగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మేము కూడా ఇష్టపడుతున్నాం ప్రభా. మేము మనుషులకి కానుకలుగా మార్చబడ్డాము, అందుకే శోధనలు శ్రమంలో దుఃఖంలో కన్నీరులో ఉన్నాం ప్రభా. క్షమించండి. ఈ దినం నుంచి మీకు కానుకగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. అయ్యా మీ కొరకు పానార్పణంగా పోయబడడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. క్రీస్తు పత్రికలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలా నన్ను విన్నటువంటి ప్రతి బిడ్డను అయా మీకు కానుకలుగా మార్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కొరకు క్రీస్తు పత్రికలుగా ఉండడానికి, ఆయన కొరకు పానార్పణంగా పోయబడడానికి, ఆయన కొరకు కానుకగా అర్పించబడడానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అట్టి ప్రతి బిడ్డకును, ఈ వాక్య సందేశం విన్న ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్.